శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యం. వల్లభేశ్వర శర్మ దంపతులు, నేను సుబ్బన్న శాస్త్రి శ్రీపాదుల వారి లీలల్ని స్మరించుకుంటూ ఉన్నాను. ఇంతలో వారికి దూరపు బంధువు అయిన లింగన్న శాస్త్రి అనే అతడు వచ్చాడు. అతడు వేదవేదాంగ పారంగతుడు. లింగన్న శాస్త్రి ఈ విధంగా చెప్పనారంభించాడు. నేను పితృతర్పణముల నిమిత్తం పాదగయాక్షేత్రమైన పీఠికాపురానికి వచ్చాను. మా తాతగారు కర్మిష్ఠుడైన బ్రాహ్మణుడైనను ధనవంతుడైనను బహు పిసినా శాస్త్రములలో చెప్పబడిన ఆపద్ధర్మాలను ధర్మసూక్ష్మాలను వితండవాదంతో తనకు అనుకూలంగా అన్వయించుకునేవారు. పితృదేవతల తృప్తి కొరకు చేయబడు దశవిధ దానాలను యథాశక్తి అను సూత్రంతో వక్రంగా అన్వయించుకుని వారు అత్యంత స్వల్ప ద్రవ్యంతో ఆ తంతు అయింది అని అనిపించుకునేవారు. శ్రద్ధాపూర్వకముగా చేయబడు శ్రాద్ధ కర్మలందు కూడా అనవసరంగా ద్రవ్యం ఖర్చు పెట్టబడవలసి వస్తున్నదని, భోక్తలు ఇదే అదునని భావించి నిక్కుటంగా భోజనం చేయుచున్నారని, తన ఇల్లు గుల్లాగుచున్నదని అంతర్మథనం చెందుతూ ఉండేవారు. కాలము తీరగా మా తాతగారు చనిపోయారు. మా నాయన కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడిచింది. జగద్భక్షకుడైన కాలము నా తండ్రిని కూడా కబళించింది. నేను మాత్రం శాస్త్రాలలో చెప్పబడిన రీతిగా నా శక్తికి తక్కువ కానీ ఎక్కువ కానీ కాకుండా యథాశక్తిగా పితృదేవతలకి సంబంధించిన తర్పణాదులు కావిస్తూ ఉండేవాడు. ఇంతలో మా ఇంటిలో అకారణ కలహాలు చెలరేగి మనశ్శాంతి లేకుండా కారణములేమీ లేకుండగానే సద్యకలహాలు వచ్చుచూ ఉన్నాయి. పరమశాంతులైన బంధుమిత్రులు మా ఇంట అడుగుపెట్టిన కొలదిసేపటికే రౌద్రస్వభావాన్ని పొంది జగడములకు దిగగా అది కలహాల నిలయమాయను. నా భార్య నాపై అలిగి పుట్టింటికి పోయినది. నేను పరుండినప్పుడు నా కుమారుడు నా ఛాతీపై కూర్చొని తన రెండు చేతులతో నా పీక పిసికి వేదలించింది. నా కోడలు, నీ వయసు వారు చాలామంది వల్లకాటికి చేరి ఉన్నారు, నీవంతు ఎప్పటికి వచ్చునో కదా అని తిట్టిపోసేది. నా కూతురు, నీ వంటి దరిద్రునికి కూతురుగా జన్మించుటకు ఏ జన్మలో నేనెంత పాపం చేసుకున్నానో కదా అని పరుషవాక్యాలాడేది. నా అల్లుడు, మా ఇంటిలో సరి అయిన సేవకులు లేరయ్యా, దుఃఖలాగున్నావు, మా ఇంటికి వచ్చి ఇల్లు వాకిలి ఊడ్చుట, గొడ్ల చావిడిలో గోసేవ చేయుట, అవసరమైనప్పుడు బ్రాహ్మణార్థానికి పోయి తిలదానాలు పట్టుట మొదలైన పనులు చేయవచ్చును కదా. మేము పస్తులుండి అయినను నీకు బకాసుర భోజనం సిద్ధం చేయగలవారం. నీవే వంట వార్పు చేసి నీవు తినగా ఏమైనా మిగిలినచో మాకు కూడా ఒక కబళం పెట్టవచ్చును కదా అని వ్యంగ్యోక్తులతో హింసించేవాడు. నాకు జీవితం కంటకప్రాయమైంది. ప్రతి జీవికి జీవించుట ఎందు ఆసక్తి కలిగి జీవించుటలో మాధుర్యం ఉన్నదని తోచును. అయితే నా విషయంలో జీవించుటలో మాధుర్యం లేదని తేలిపోయింది. అయినచో బలవంతంగా ఆత్మహత్య చేసుకుని మరణించదమన్న పిశాచ జన్మ లభించునేమో అని భయం. నా మరణానంతరం నాకు శాస్త్రోక్త పద్ధతిలో అంత్యక్రియలు జరగవని నాకు స్పష్టంగా తోచింది. ఒకనాడు నేను మా ఇంటిలో ఉన్న గొడ్ల చావిడిలో నాకు అప్పజెప్పబడిన పనులను అన్నింటినీ పూర్తి చేసుకుని భోజనం చేయుటకు ఉద్యుక్తుడనయ్యాను. అయితే నా కోడలు నాకు పాసిపోయిన అన్నం పెట్టింది. అది దుర్వాసన కలిగి ఉన్నది. దానిలో నాకు కొన్ని పురుగులు కూడా కనిపించినవి. పనులను చేసి అలసి ఉన్న నాకు మిక్కుటంగా ఉన్న క్షుద్బాధ మరింత హింస కలిగించింది. కన్నీళ్లు కార్చుదామన్నను ఓపిక లేని స్థితిలో ఉన్నాను. దుర్వాసనతో కూడి ఉన్న అన్నాన్ని తినజాలను. ఆకలి బాధకు తట్టుకొనలేను. కడుంగుడు దైన్యస్థితిలో నన్ను నాకు ఈ లోకము, ఈ జనులు, ఈ బాంధవ్యాలన్నీ సత్యములేనా, లేక ఇదంతయును ఒక ఇంద్రజాల మహేంద్రజాలమా అని మనస్సులో శంక కలిగింది. ఆలోచించే శక్తి కూడా లేక మనస్సు మొద్దుబారిపోయింది. ఇటువంటి విషమ పరిస్థితిలో ఒక అవధూత నేనున్న గొడ్ల చావిడిలో నాకు దర్శనమిచ్చింది. కరుణారసం మహాప్రవాహం వలె అతని కండ్ల నుండి ప్రవహిస్తూ ఉండెను. ఆ దివ్య కరుణామూర్తిని గాంచిన తక్షణమే పసిబాలుని వలె వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ వ్యక్తి నాకు కొన్ని లక్షల సంవత్సరముల నుండి తెలియననేడి జ్ఞానం కలిగింది. నేను ఆ అవధూత దివ్య శ్రీచరణాలపై పడి ఆ దివ్య శ్రీచరణాలను నా గుండెలకు హత్తుకున్నాను. ఆ అవధూత తన దివ్య హస్తాలతో ఆ అన్నమును స్పృశించను. కంచంలోని ఆ అన్నం అదృశ్యమాయను. ఆ కంచంలో హల్వా అని పిలువబడు తీపి పదార్థం ఉండెను. ఆ అవధూత
ఆ హల్వాలో స్వల్ప భాగమును స్వీకరించి మిగిలినది నన్ను తినమని ఆజ్ఞాపించాను. నేను సంతృష్టిగా తిన్నాను. నాలో జీవసత్వాలు పుంజుకున్నవి. ఆ అవధూత నన్ను ఒక గుణపంతో ఈశాన్య మూలాన త్రవమనెను. నిలువెత్తు గొయ్యి తీసిన తదుపరి దానిలో రెండు కుక్కల అస్థిపంజరాలు బయటపడింది. వాటిని నేను అవతల పారవేసుకుని అవధూత నా వద్ద ఉన్న గంజిని దానిలో పోయమనెను. నేను ఆ గోతిలో గంజిని పోసి మట్టితో పూడ్చాను. అంతటా అవధూత ఇలా సెలవిచ్చాను, నీకు పిశాచ బాధ నివృత్తి చేశాను. నీ గృహానికి ఇప్పుడు స్థలశుద్ధి జరిగింది. క్రమశః పరిస్థితులు చక్కబడును. పాదగయాక్షేత్రమైన పీఠికాపురం నుండి నీకు పిలుపు వచ్చింది. తక్షణమే నీవు పయనం కావలసింది. నీకు తగిన ఏర్పాట్లు చేయబడు. మనం తిరిగి పీఠికాపురంలో కలుసుకుందాం. నేను కట్టుబట్టలతో పీఠికాపురానికి పయనమయ్యాను. ఇంటిలోని వారెవ్వరికీ చెప్పకుండా తక్షణమే బయలుదేరాను. నేను కొంత దూరం పోవుసరికి సాయం సంధ్య సమీపిస్తూ ఉన్నది. ఒక మామిడి తోట గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఆ తోట యజమాని నరసింహప్ప అనునతుడు నన్ను మిగులు ఆదరించాను. భుజించుటకు మధురమైన ఫలములను సమర్పించాను. నా ఆకలి తీరింది. ఆ రాత్రికి తన ఇంట ఆతిథ్యాన్ని తీసుకోవలసిందని బ్రతిమలాడాడు. నేను సరే అన్నాను. ఉదయం నేను స్నాన సంధ్యలు నెరవేర్చుకునిన తదుపరి నాకు వస్త్రదానమర్చి కొంత ద్రవ్యమును దక్షిణిగా సమర్పించాను. అవధూత చెప్పినట్లే సక్రమంగా ఏర్పాట్లు జరుగుచుండటం గమనించిన నాకు ఆశ్చర్యం కలిగింది. అంతటా రైతు, అయ్యా, నిన్న మధ్యాహ్న సమయం నందు ఒక అవధూత స్వప్నదర్శనమిచ్చి సాయం సంధ్యయందు సద్బ్రాహ్మణుడొకడు పాదచారి అయి తోట మార్గమును పోగుచుండుననియు అతనికి ఆతిథ్యమిచ్చి ఆ మరునాడు వస్త్రదానం చేసి దక్షిణ కూడా ఇయ్యవలసిందనియు అతనికి భుజించటానికి మామిడి పండ్లను ఇవ్వవలసిందని చెప్పాను. తమ దర్శన భాగ్యం కలిగింది. మీకు సేవ చేసుకుని అదృష్టం కూడా కలిగింది. ధన్యుడనయ్యాను అని అతడు సంబరంగా చెప్పాడు. ఈ వృత్తాంతాన్ని బట్టి ఆ అవధూతలో అతీత శక్తులు చాలా కలవని, వారు సామాన్య అవధూత కాదని నాకు స్పష్టమైంది. నేను వేదమునందరి రుచలను వల్లివేసుకునుచు ప్రయాణం చేస్తూ ఉన్నాను. నూతన వస్త్రాలను ధరించి వేదమును వల్లివేసుకుని చూపోవచుండగా నాలోని నర నరములలో విద్యుత్తు ప్రవహించుట గమనించాను. ఆ విద్యుత్ ప్రవాహం వలన శరీరం నందు తెలియరాని ఆనందం కలుగుతూ ఉన్నది. నా వెనుకనే ఎవరో వేద పండితుడు వడివడిగా వచ్చుట గమనించాను. అతడు వేదన్నందలి సావిత్రి పన్నాన్ని చెప్పనారంభించాను. నేను కూడా అతనితో స్వరం కలిపాను. అంతటా ఆ వేద పండితుడు, సావిత్రి పన్నము చాలా ముఖ్యమైనది. త్రేతాయుగం నందు భారద్వాజ మహర్షి సావిత్రి కాటక చయనం చేశాను. అది కూడా పీఠికాపురంలోనే చేశాను. ఆ దత్తప్రభువు ఏనాడో ఇచ్చిన వాగ్దానాన్ని అనుసరించి నేడు పీఠికాపురం నందు శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినారు. వేదము ప్రభు సమ్మతము. వేదములను పఠించు అధికారము బ్రాహ్మణులకే ఇయ్యబడినను వేదములను అధ్యయనం చేయు అధికారం మాత్రం సర్వవర్ణముల వారికి ఇయ్యబడింది. బ్రాహ్మణులు శ్రీకృష్ణుని పూజించువారు. మరి శ్రీకృష్ణుడో బ్రాహ్మణుల పాదాలను కడిగి నీళ్లను నెత్తిపై జల్లుకునేవాడు. పీఠికాపురం నుండి పిలుపును అందుకున్న నీవు ఎంతయో అదృష్టవంతుడవని పలికెను. నేను వారిని, అయ్యా, శ్రీపాద శ్రీవల్లభులెవరు? వారి మహిమను వినగోరుచున్నానని కోరగా ఆ వేద పండితుడు, నాయన, శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనం సర్వపాపక్షయకరం. వారు సాక్షాత్తు దత్తాత్రేయులవారు. వారి లీలా జన్మభూమి పీఠికాపురం. పూర్వయుగములందరి మహాత్ములు అవసరం ఏర్పడినప్పుడు అవతార పురుషునితో కలిసి అవతరించుటకద్దు. పూర్వయుగమునందు సుశీల విష్ణుదత్తుడను పుణ్యదంపతులుండేవారు. సుశీలయను ఆ మహాసాధ్వి తన సాధనా ప్రక్రియలో అనసూయామాతతో తాదాత్మ్య స్థితినందుండేది. దత్త జయంతి రోజున ఆమె ప్రసవ వేదాన్ని అనుభవించేది. విష్ణుదత్తుడు తన సాధనా విశేషాలతో అత్రి మహర్షుల వారితో తాదాత్మ్య స్థితి నుండేవారు. ఈ తాదాత్మ్య స్థితి అనున్నది అభౌతికం, అప్రాకృతికం, మనోబుద్ధులకు అగోచరం, దేవరహస్యం, వాక్కునకు అందనటువంటిది, వివరించి చెప్పుటకు సాధ్యం కానిది. వారే ప్రస్తుతము సుమతి మహారాణి అప్పలరాజశర్మగా జన్మించారు. వారి తపఃఫలంగా శ్రీపాదులు వారికి సంతానంగా జన్మించారు. వారు కృష్ణయజుర్వేదులు, ఆపస్తంభ సూత్రులు, భరద్వాజ గోత్రీకులు. పూర్వయుగం నందలి లాభాద మహర్షి అను వైశ్యముని, వాసవీ కన్యక అవతారం నందు భాస్కరాచార్యునిగాను,
శ్రీపాద శ్రీవల్లభావతారమును సుమతి మహారాణికి తండ్రి అయిన బాపనార్యులుగాను జన్మించారు. నీవు పీఠికాపురమున ఆ మహాపుణ్య దంపతులను దర్శనం చేసుకోగలవు. నీకు ఆతిథ్యమిచ్చి వస్త్రదానమును దక్షిణను ఇచ్చిన రైతు పీఠికాపురం నందలి వెంకటప్పయ్య శ్రేష్ఠి అనువారి తండ్రి అయిన సుబ్బరామయ్య శ్రేష్ఠి అనువారి వద్ద పూర్వజన్మన్నందు పాలేరుగా ఉండేవాడు. పరమ పవిత్రులైన సుబ్బరామయ్య శ్రేష్ఠి వారింట భోజనం చేసిన మహాపుణ్యం వలన అతడు భూస్వామి అయి సకల సుఖాలని పొందుచున్నాడు. పీఠికాపురం నందలి వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును శ్రీపాదుల వారికి అత్యంత ప్రీతిపాత్రులు. వారికి శ్రీపాదుల వారి యందు వాత్సల్య భక్తి మెండు అని వివరించారు. తదుపరి నేను, అయ్యా, కర్మబంధములు అత్యంత సంక్లిష్ట బంధములని గమనించాను. యజ్ఞము చేయునప్పుడు పవమాన ఘటం బ్రద్దలైన ఎడల ఆ ఘటముతో పాటు ఆధ్వర్యుని శిరస్సు కూడా వెంటనే బద్దలై వాని ప్రాణం పోవునని చెప్పబడింది. నేటి కాలంలోనూ యజ్ఞాలు జరుగుతున్నవి. పొరపాటున పవమాన ఘటములని చెప్పబడు ఆ మూడింటిలోనూ ఏదైనా ప్రమాదవశాత్తు బద్దలైనచో ఆధ్వర్యుని శిరస్సు బద్దలగుటలేదు. దీనికి కారణమేమి? ఇలా వేదశాస్త్రములందు చెప్పబడిన విషయాలు శుభాలను కలిగించేవి కానీ అశుభాలను కలిగించేవి కానీ సంభవింపకపోవుట చేతనే నాస్తికులు వేదశాస్త్రములను అవహేళనము చేయుచున్నారు అని వారిని అడిగి తిని దానికి ప్రతిగా ఆ మహామహులిట్లు వచించారు. నాయన, ప్రస్తుత కాలంలో నిర్వహింపబడు యజ్ఞములలో పవమాన ఘటంలో విద్యుత్తు మొదలైన ప్రాణహారక పదార్థాలు లేవు. యజ్ఞమును నిర్వహించు ఆధ్వర్యుడు గొప్ప సాధకుడై ఉండవలెను. అతనిలో యోగాగ్ని ప్రస్ఫుటంగా ఉండవలెను. ఆ యోగాగ్నియే పవమాన ఘటంలో విద్యుత్తును కలిగించగలదు. మహాయోగి అయిన వాడు ఆధ్వర్యుడై యజ్ఞమును చేసిన ఎడల సద్యఫలితములు కలిగి లోకశ్రేయస్సు కలుగును. అలా కాక నామమాత్రంగా జరుగు ప్రక్రియల వల్ల వేదశాస్త్రోక్త ఫలములను పొందజాలము. యజ్ఞయాగాది కర్మలలోనిచ్చే దక్షిణలు 16, 116, 1000 నోట్ల 16 అనేటి సంఖ్యాభేదాలకు కూడా ఎంతో రహస్యార్థమున్నది. గోత్రమనున్నది పితృ సంబంధమైనది. ఈ ధర్మం సృష్టి ఉన్నంత వరకు మార్పు చెందని. సాపిండ్యమనున్నది మాతృ సంబంధమైనది. ఈ ధర్మం దీనికి 7 పురుషములకు నివృత్తమగు. వివాహమునకు పుత్రుడు ధనము అను 2 ఫలములు గలవు. ఈ 2 పొందుటకు స్త్రీ అనేది అగ్ని ముఖ్యముగా కావలను. గుణభేదమే లేని శ్రీపాదుల వారికి కులభేదాలు ఎలా ఉండును? వారు భావాద్వైతాన్ని బోధించుచున్నారు, కర్మాద్వైతమును కాదు. ఆదిశంకరుల వారి వలె శ్రీపాదుల వారు పక్షపాతరహితులు. ఆదిశంకరులు హేమ విద్యను సత్వగుణ ప్రధానులైన బ్రాహ్మణులకు ఉపదేశింపక రజోగుణ ప్రధానులను పరోపకార పరాయణులకు కళ్ళు గీసుకుని జీవించు గౌడకులస్తులకు ఉపదేశించారు. అలాగే శ్రీపాదుల వారు కూడా జాతి మత వర్ణ వయో వివక్షత లేకుండా వారి వారి యోగ్యతానుసారం తమ అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తారు. ఆదిశంకరుల వారు హేమ విద్యను బ్రాహ్మణులకు ఉపదేశించిన వారు లోభులై ధనవ్యామోహాలందు చిక్కి స్వధర్మానుష్ఠానమును మరిచిపోదురు. మనస్సు, బుద్ధి, అహంకారము, భూమి ఆది పంచతన్మాత్రలు అనే ఈ 8 జడప్రకృతులు అంటారు. చిత్ప్రకృతితో కలిపిన ఎడల ఇవి 9. 1 అనున్నది చిత్ప్రకృతికి ప్రతీక. 2 నుండి 9 వరకు ఉన్న ఈ 8 8 జడప్రకృతులకు ప్రతీకలు. శూన్యమనున్నది బ్రహ్మతత్వమునకు ప్రతీకము. పూర్ణముతో కూడిన 9 వలన పుట్టిన గణితము ప్రకృతుల కార్యకలాపమునకు అనగా సృష్టికి ప్రతీకమై ఉన్నది. శ్రీపాదుల వారు 2 చపాతీల కోసం దో చౌపాతి దేవులక్ష్మి అని హాస్యముగా భిక్షాడుగుచుండేవారు. ఇది 2, 4, 9, 8 అను సంఖ్యకు ప్రతీక. వారి ప్రతి కదలికలోనూ వాక్కులోనూ నానా అర్థాలు గోచరిస్తూ ఉండేవి. సృష్టిలోని సమస్త ద్వంద్వములకు 2 ప్రతీక. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలకు 4 ప్రతీక. మార్పులకు లోనుగాని బ్రహ్మతత్వానికి 9 ప్రతీక. శ్రీపాదుల వారు అర్ధనారీశ్వరు. నేను బృహశిలానగరమని పిలువబడు పెనుగొండ గ్రామానికి చెందినవాడు. నన్ను గణపతి శాస్త్రి అని అంటారు. నేను వేదాధ్యయనం చేయు నిమిత్తం వాయసపుర అగ్రహారమునకు వచ్చింది. గురు శుశ్రూష చేయుచు వేదాన్ని నేర్చుకున్నాను. మా గురుదేవులకు
వారి గృహమునకు సమీపమునే భూములు కలవు, వారికి గోగణం కూడా విస్తారం. నేను గోవులను మేపుటకు పొలానికి పోయాను. ఒకనాడు పశువుల కాపరి వేషమున ఉన్న దివ్య తేజోవిరాజితుడైన 10 సంవత్సరాల వయస్సు కల బాలకుడొకడు మా భూమిలోనికి వచ్చింది. అతడు మెడలో జంధ్యమును ధరించి ఉన్నాడు. కావున నేను బ్రాహ్మణ బాలకుడని నిశ్చయించుకుని నిర్ధారణ కొరకు అతన్ని అడిగాను. అంతటా ఆ బాలకుడు, నేను నేనే, నాలో సమస్త తత్వాలు ఉన్నవి, అన్నింటికీ ఆధారభూతుడనైన నేను మాత్రం నేనే. నాలోని బ్రాహ్మణ లక్షణాలను గాంచి నీవు నన్ను బ్రాహ్మణుడని భావించిన అది తప్పు కాదు, అయితే అంతమాత్రమే సత్యమూ కాదు. నాలో క్షత్రియ లక్షణాలను గాంచి నన్ను క్షత్రియుడని అనుకున్న అది అసత్యం కాదు, అయితే అంతమాత్రమే సత్యమూ కాదు. నాలో వైశ్య లక్షణాలను గాంచి నన్ను వైశ్యుడని అనుకున్నను అది అసత్యం కాదు, అయితే అది మాత్రమే సత్యమూ కాదు. నాలో శూద్ర లక్షణాలను గాంచి నన్ను శూద్రుడనుకున్నను అది తప్పు కాదు, అయితే అది మాత్రమే యథార్థమూ కాదు. నన్ను నీవు చండాలునిగా భావించినను తప్పు తప్పు కాదు, కానీ అది కూడా యథార్థం కాదు. నేను సమస్త పరిమితులకు అతీతుడను. సత్యములుగాను అసత్యములుగాను తోచడి ప్రతి విషయమునకు నేను అతీతుడను, ఆధారభూతుడను. నేను పరమసత్యమును. ఆ సత్యతత్వము అన్ని అవధులకు ఆవల ఉంటుంది. నా యొక్క ధర్మము పరమధర్మము, అది సమస్త ధర్మాలకు అతీతం, ఆధారభూతము కూడా. నాది పరమప్రేమతత్వం. సృష్టిలోని జీవులలో నుండే ప్రేమతత్వాలన్నింటికంటే సుదూరంలో ఉండును. అంతేకాకుండా వాటి అన్నింటికి నీ ఆధారంగా ఉండును. నన్ను నీవు పురుషునిగా భావించిన స్త్రీ వలె ప్రవర్తించదను, స్త్రీగా భావించిన పురుషుని వలె ప్రవర్తించదను. నన్ను అర్ధనారీశ్వరుడను పొందువా. ఆ రెండు రూపాలు వ్యక్తమగుటకు ముందున్న మనోవాచమగోచరమైన ఆ దివ్యానందతత్వాన్నని రుజువు చేస్తాను. ఇంత విలక్షణాలతో కూడిన నన్ను ఏమని తెలుసుకోగలవు అని ప్రశ్నించింది. నాకు అతడు చెప్పునదంతయును మహోగ్ర జ్వరపీడితుని సంధి ప్రలాపం వలె తోచినది. పైత్యము మితిమీరినప్పుడు అవాక్కులు చెవాక్కులు వచ్చునని తలంచితిని. నా మనో అవస్థను గమనించుచున్న ఆ బాలుడు, నేను ఇప్పుడు శనీశ్వరునితో మాట్లాడుచున్నాను. ఆ శనీశ్వరుడు, నేను ఈ గణపతి శాస్త్రిని ఎంత చమత్కారంగా చిత్ర విచిత్రములైన బంధనాలలో పడవేసి హింసించదనో ఆ వేడుకను తమరు వీక్షించుడు ప్రభు అని నాతో అనుచున్నాడు. కానీ నేను గణపతి శాస్త్రి కర్మఫలములను గోక్షీర రూపంలో గ్రహింపబోచున్నాను. ఇతనిని నీవు బంధనంలో పడవేయజాలవని శనీశ్వరునితో అన్నాను అని గణపతి శాస్త్రికి తెలిపెను. ఆ మాటలు విన్న వెంటనే నాలో కంపరం బయలుదేరింది. వాస్తవమునకు ఆ సమయంలో నా జాతకంలో చాలా చెడుదశ జరుగుతూ ఉన్నది. నేను ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉండగానే ఆ పశువుల కాపరి ఒక ఆవు వద్దకు పోయి, గాయత్రి, నాకు ఆకలేగుచున్నది, పాలివ్వగలవా అని ప్రశ్నించింది. ఆ గోమాత అవునని సూచించు అర్థంలో తన తలను తిప్పింది. దాని పొదుగు పాలతో నిండి క్షీరధారలు భూమిపై పడుచుండెను. ఆ పశువుల కాపరి తృప్తిగా ఆ పాలను త్రాగింది. వాస్తవానికి అది గొడ్డు ఆవు, అయినను ఆ పశువుల కాపరికి పాలిచ్చింది. ఇది ఎంతయ్యను నాకు అయోమయంగా ఉండెను. ఆ పశువుల కాపరి తృప్తిగా అచ్చట ఉన్న ఒక మామిడి చెట్టు కింద కూర్చుని ఉన్నా. నేను తిరిగి అతని వైపుకు యాదృచ్ఛికంగా చూడగా ఆ పశువుల కాపరితో పాటు ఎవరో 10 ఏండ్ల రైతు బాలిక వేషంలో ఉన్న కన్య కూడా ఉండెను. సూపర్లకు వారిరువురు నయనానందకరంగా ఉన్నారు. వారి సరస సల్లాపములు, వినోదభరితములైన సరస సంభాషణలు చూడసక్కని జంటగా కనిపించాయి. ఇంతలో వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు తమ గుర్రపు బండి నుండి దిగారు. వారితో పాటు 10 సంవత్సరముల వయస్సు కలిగిన తేజో విరాజితుడైన బాలకుడు ఒకడున్నాడు. అతడే శ్రీపాద శ్రీవల్లభస్వామి అని ఆ తర్వాత తెలుసుకున్నాను. మా గురుదేవులకు ఈ భూమిని వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు తమ తండ్రి గారి స్మృత్యర్థం భూదానంగా ఇచ్చి ఉన్నారు. ఈ భూమికి ఆనుకుని శ్రేష్ఠి వారికి విస్తారమైన భూములు కలవు. తమ భూములను పర్యవేక్షించుకున్న నిమిత్తం శ్రీ శ్రేష్ఠి గారు ఎప్పుడైనా పీఠికాపురం నుండి వాయసపుర అగ్రహారానికి వస్తూ ఉండేవారు. శ్రేష్ఠి గారు పశువుల కాపరిని, అతనితో ఉన్న రైతు బాలికను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఏలన వారు మహాతేజోవంతులుగా ఉండుటేగాక కొంచెము మార్పులు చేర్పులతో శ్రీపాదుల వారిని పోలి ఉన్నారు.
అంతట శ్రీపాదుల వారు, తాత ఎందుకంత సంభ్రమాశ్చర్య చకితుడవైనావు అని అడిగారు. దానికి వారు, నాయన వారిని చూడుము, నయనానందకర దృశ్యము అన్నారు. అంతట శ్రీపాదుల వారు, సూచిడివాడు చూడబడి దృశ్యము ఒక్కటేనా అని అడిగారు. దానికి శ్రేష్ఠి గారు, అంతటి వేదాంత విషయాలు నాకు తెలియవు బంగారు తండ్రి అని గోముగా పలికారు. శ్రీపాదుల వారు, తాత ఇందులో వేదాంతమేమున్నది, శ్రీహరి కూడా పరిమితులు లేని తన మాయాగతిని చూసి ఆశ్చర్యచకితుడైనాడట. ఈ సృష్టి నవరసభరితం, ఆశ్చర్యకరమైన దృశ్యాలు కల్పింపబడుట కూడా సృష్టిలోని ఒక నియమం. అచ్చట రెండుగా ఉన్నది, ఇచ్చట ఒకటిగా ఉన్నది. ద్వైతము యథార్థమా, అద్వైతము యథార్థమా? నేను ఒకట, రెండా, లేక అనేకమా? ఆలోచించి చెప్పు. శ్రేష్ఠి గారికి శ్రీపాదుల ఈ మాటలతో పశువుల కాపరియు ఆ రైతు బాలికయు కూడా శ్రీపాదుల వారి కాయసృష్టిగాని కాదుగదా అనే సందేహం కలిగింది. శ్రేష్ఠి గారి చువుకమును పట్టుకుని శ్రీపాదుల వారిలా అన్నారు, తాత సందేహమెందులకు, మీ వంశంలోని వారు నన్ను మరువనంత వరకు నేనును, నా శక్తియును అదృశ్య రూపమున మీ భూములలో సంచరించువారమే. మీ ఇంట్లో నా అడుగుల చప్పుడు సాధకులైన వారికి తప్పక అనుభవమయ్యే విషయం. అనగాదేవి సమేతుడనైన అనఘుడు శ్రీ దత్తాత్రేయుడు తన అర్ధనారీశ్వర స్వరూపమును దృష్టిగోచరం కాకుండా అవధూత రూపమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున నీ సమక్షంలోనే ఉన్నాడు. సందేహం వల నేను సుమతీమాయికి ప్రప్రథమమున దర్శనమిచ్చినప్పుడు, నేను పుత్రుడనై జన్మించునప్పుడు వివాహ ప్రయత్నం చేయవద్దనియు, ఆ రకంగా ప్రయత్నం చేసినచో ఇల్లు వదిలి వెళ్ళిపోవుట ఖాయమనియూ నిశ్చయంగా చెప్పాను. నీవు రాజర్షివి గనుక నిష్కల్మష భక్తిపాశంతో నన్ను బందీగా చేశావు కనుక అనఘా సమేతమైన అనఘాస్వరూపమును నీ దృష్టికి దుర్గోచరం గావించాను. శ్రీపాదుల వారి సన్నిధిలో కారణం లేని కార్యం జరుగజాలదు. సృష్టి విధానం చిత్ర విచిత్రమైనది. కర్మలు, వాటి ఫలితములు, అవి సంభవించు దేశకాలములు నాచే నిర్ణయించబడుచున్నవి. మూఢులైన జనులకు నా చర్యల ద్వారా, లీలల ద్వారా, మహిమల ద్వారా జ్ఞానబోధ చేయుట నా అవతార కార్యక్రమంలో ఒక భాగం. శ్రీపాదుల వారు ఈ ప్రకారంగా పలికి మేము చూస్తూ ఉండగానే కాంతిస్వరూపాన్ని పొంది మామిడి చెట్టు వైపుకు వెళ్ళారు. చూస్తూ ఉండగానే రైతు బాలికయు, పశువుల కాపరియు కాంతిస్వరూపాన్ని పొంది శ్రీపాదుల వారిలో లీనమయ్యారు. కాలము కాని కాలములో మామిడి చెట్టునకు కాయలు కాయుట అసంభవమైన విషయం. కానీ ఆ మామిడి చెట్టునకు ఒకే ఒక కాయ కాశాను, దానిని శ్రీపాదుల వారు కోశారు. వారి హస్తస్పర్శ ఎట్టిదో కానీ అది చూస్తుండగానే పండుగా మారింది. పసిపిల్లవానికి తల్లి భోజనం కానీ మధుర పదార్థాలను కానీ తినిపించురీతిన శ్రీపాదుల వారు శ్రేష్ఠి గారిచే ఆ మామిడి పండును తినిపించారు. ఆ మామిడి పండును తిన్నంత వరకును శ్రేష్ఠి గారు పసిబాలును వలె ఏడుస్తూ ఉన్నారు. శ్రీపాదుల వారి మాతృప్రేమ 1000 తల్లుల ప్రేమ కంటే గొప్పది. వారి దివ్య నేత్రాల నుండి కారుణ్యము ప్రేమ వర్షించినప్పుడు వారు సాక్షాత్తు త్రిశక్తి స్వరూపిణి అయిన అనఘామాతయే అని అనిపించదు. ఆ మామిడి పండు యొక్క టెంక శ్రీపాదుల వారి సముఖంలో నిట్ట నిలువుగా నిలబడి ప్రభువు యొక్క ఆజ్ఞ కోసం వేచి ఉండు సేవకుని వలె ఉన్నది. శ్రీపాదుల వారి హస్త సంజ్ఞతో అది పైకి ఎగిరింది. అది మామిడి టెంక రూపమున ఉన్నను కేవలం కాంతిస్వరూపంగా మారిపోయింది. శ్రీపాదుల వారిలా అన్నారు, విత్తు ముందా చెట్టు ముందా అని కొంతమంది వితండవాదం చేస్తారు. ఈ రెండింటికంటేను ముందున్నవాడు ఒకడున్నాడు, అతడే దైవం. తన సంకల్పాన్ని బట్టి విత్తనం నుండి చెట్టును గాని, చెట్టు నుండి విత్తనాన్ని గాని ఆవిర్భవింపజేయగలడు. అమోఘమైన అతని సంకల్పం సప్త మహర్షులకు సైతం ఊహింపనలవి కాని. మాలిన్యంతో కూడిన పరమాత్మ జీవుడని పిలువబడుచున్నాడు. మాలిన్యరహితుడైన జీవుడు పరమాత్మ అగుచున్నాడు. జీవాత్మ పరమాత్మలో లీనమైనప్పుడు అతని సంస్కారములన్నీయూ వేయించబడిన విత్తనం వలె ఉండును. అయితే పరమాత్మకు సంకల్పం కలిగి తనలో విలీనమైన జీవాత్మను తిరిగి సృష్టి చక్రంలోనికి తీసుకురాదల్చిన అతనిని అడ్డుకొనగలుగు శక్తి లేదు. అయితే తనలో లీనమైన జీవులను సృష్టిలోనికి తీసుకువచ్చినప్పుడు వారు కారణజన్ములై దైవకార్యాలకు నిర్వహింతురు. జన్మాంతరమున వారు తిరిగి పరమాత్మ ఎందు లీనమగుదురు.
పరమాత్మయందు లీనం కాక అత్యంత సామీప్యమును ఉండదలిచిన జీవులు ఆ ఆనందమయ స్థితిలోనే ఉండదలిచెదరు. అట్టి వారిని కూడా పరమాత్మ దైవకార్య నిర్వహణార్థం కారణజన్ములుగా జన్మింపజేయు. జన్మాంతమున వారు పరమాత్మయందు లీనముగాక అత్యంత సామీప్య స్థితి ఎందే ఉండి దివ్యానందాన్ని అనుభవించదు. జీవాత్మ వేరు పరమాత్మ వేరు అను స్థితిలో ఉండగోరు జీవులు కారణజన్ములై దైవకార్యమును నిర్వహించిన తదుపరి తిరిగి పూర్వస్థితిలోనే జన్మాంతమున ఉండెదరు. ద్వైత స్థితి గాని అద్వైత స్థితి గాని విశిష్టాద్వైత స్థితి గాని జీవుల యొక్క కోరిక మేరకు ప్రసాదింపబడును. అందువలన జనులు అద్వైతం గొప్పదా, విశిష్టాద్వైతం గొప్పదా, ద్వైతం గొప్పదా అని వాదులాడుట తగదు. సృష్టి స్థితి లయాలు అనుక్షణం జరుగుచూనే ఉండును. బ్రహ్మ విష్ణు రుద్రులు తమ తమ కల్పాంతములలో పరమాత్మ యొక్క అవ్యక్తానందమయ స్థితియందు ఉండెదరు. వారు తిరిగి మహాసంకల్పాన్ననుసరించి వ్యక్త స్థితికి వచ్చి వారి కోసమై నూతనంగా సృష్టింపబడిన బ్రహ్మాండాలయందు సృష్టి స్థితి లయాలు కావించెదరు. నవవ్యాకరణ పండితుడైన హనుమంతుడు రాబో కల్పములలో బ్రహ్మగా ఉండును. జీవులకు వారివారి సంస్కారాలను బట్టి యోగ్యతా విశేషాలను బట్టి విశ్వ పరిపాలనా కార్యక్రమంలో బాధ్యతలు ప్రసాదింపబడును. అందువలన సృష్టి ఎందరి బ్రహ్మాండాలు అనేక కోట్లు. వాటి పరిపాలనా నిర్వహణకు వినియోగింపబడు దేవతాశక్తులు కూడా అనంతంగా ఉండును. ఆ దేవతాశక్తులకు ప్రతిబంధకములుగా ఉండు రాక్షస శక్తులు కూడా అనంతంగా ఉండును. తురుష్కులు సగుణోపేతుడైన నిరాకారుని అల్లా అని పిలిచెదరు. క్రైస్తవులు సగుణోపేతుడైన నిరాకారుని యెహోవా అనియు, సృష్టి ఎందు ప్రతిబింబించిన కూటస్థ చైతన్యమును కుమారుడైన యేసు అనియు, సాంత్వమును ఆదరణను ప్రేమను కరుణను సమకూర్చు దివ్య చైతన్యమును పవిత్రాత్మయునియు వ్యవహరిస్తారు. సమస్త ధర్మములందును మతములందును సిద్ధాంతములందును స్వప్రకాశంతో వెలుగుందువాడను నేనే. ఆయా జీవుల అభీష్టాలను బట్టి అభిరుచులను బట్టి వారిని అనుసరించు మార్గాలు బట్టి ఆయా స్థితులను బట్టి భిన్న భిన్న తత్వాలతో తోచువాడను నేనే. నేను సర్వతంత్ర స్వతంత్రుడను కనుక సాధ్యాసాధ్యములు లేనివాడను కనుక నాకు నిర్దిష్టమైన విధి విధానమనేది లేదు. సమస్త దేవీ దేవతా స్వరూపాలలోనూ అంతర్నిహితముగా జాజ్వల్యమానంగా ప్రకాశించువాడను నేనే. కనుక ఆయా స్వరూపముల ద్వారా పూజలను స్తోత్రాలను అందుకునివాడను నేనే. అందరినీ అనుగ్రహించువాడను నేనే. కలిపురుషుని మాయ అంతమైన వెంటనే సర్వమతముల సారమైన సనాతన ధర్మమే నా స్వరూపమనే జ్ఞానం ఉదయించును. సాధకుడు బహిర్యాగం ద్వారానైనను అంతర్యాగం ద్వారానైనను నన్ను పొందవచ్చును. సాధకుడు బహిర్ముఖుడైనను అంతర్ముఖుడైనను సదా నేను వాణిని కనిపెట్టుకుని ఉండువాడను, ప్రేమతో పలకరించువాడను నేనే. వేదాలలో కూడా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మమని చెప్పబడింది. నేనే సత్య జ్ఞానానంత బ్రహ్మస్వరూపాన్ని. నాస్తికునకు దేవుడు లేడని ప్రబోధించువాడను నేనే. ఆస్తికునకు దేవుడు ఉన్నాడని హెచ్చరిక చేయువాడను నేనే. సమస్త గురుస్వరూపాన్ని నేనే. సత్యలోకము, సత్యనామము, గోలోకము, మహాశూన్యము మొదలైన సమస్త సాధనా స్థితులలోనూ స్వయం ప్రకాశంతో వెలుగొందువాడను నేనే. ఎవరైతే నిర్మల భక్తితో నన్ను ఆరాధించెదరో, సర్వభారాలను నాపై వేసి సర్వస్య శరణాగతి పొందుదురు, అట్టివారి యోగక్షేమాలను నేను సదా కనిపెట్టి ఉండువాడను. నేను శ్రీపాదుడను, శ్రీవల్లభుడను. తాత, ఆనాటి అత్యంత ప్రాచీనమైన యుగన్నాటి అత్రి అనసూయానందనుడే ఈనాటి శ్రీపాద శ్రీవల్లభుడు. భరద్వాజ ఋషికిచ్చిన వాగ్దానాన్ని బట్టి పీఠికాపురంలో అవతరింపవలసి వచ్చింది. శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి కనుల వెంబడి ధారాపాతంగా ఆనందాశ్రువులు రాలుచుండెను. వారు శ్రీపాదుల వారిని గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. వారు అనుభవించిన తన్మయత్వం వర్ణనకు అందదు, వాక్కులతో తెలియజేయలేనంతటి. కొంతసేపు అయిన తరువాత శ్రేష్ఠి గారిలా అన్నారు, నాయన బంగారు తండ్రి, మా వంశం పైన నీ అనుగ్రహం ఉండని, మా గోత్రం పైన నీ అనుగ్రహం ఉండని, మా ఆర్యవైశ్యకులం పైన నీ అనుగ్రహం ఉండని అని కోరగా శ్రీపాదుల వారిలా అన్నారు, తాత తథాస్తు. బ్రాహ్మణునకు ఒక వరము కోరుకును అధికారం కలదు, క్షత్రియునకు రెండు వరములు, వైశ్యునకు మూడు వరములు, శూద్రునకు నాలుగు వరములు కోరుకును అధికారం ఉన్నది. నీవు కోరుకును మూడు వరములను అనుగ్రహించాను. 33 కోట్ల దేవతల సాక్షిగా వాగ్దానం చేయుచున్నాను.
నా పేరిట నా మాతామహులైన శ్రీ బాపనార్యుల ఇంట సరిగ్గా నా జన్మస్థానం నందు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఏర్పడును. నీ నుండి 33వ తరం నడుచుచుండగా శ్రీ బాపనార్యుల నుండి 33వ తరం నడుచుచుండగా శ్రీ నరసింహవర్మ నుండి 33వ తరం నడుచుచుండగా ఈ వంశంలోని 33వ తరం వ్యక్తిని నిమిత్త మాతృనిగా చేసి నా సంస్థానాన్ని నేనే ఏర్పాటు చేసుకుంటాను. మీ వంశ మూలపురుషుడైన మార్కండేయ మహర్షిని ఆదేశించుచున్నాను. మార్కండేయ మహర్షి ప్రతి గురువారం మధ్యాహ్న సమయంలో ఏదో ఒక రూపంలో నాకు నైవేద్యమీయబడిన పదార్థాలలో ఎంతో కొంత భాగాన్ని స్వీకరించుగాక. దానివలన మార్కండేయ గోత్రం నందు జనించిన వారలకు మేలు కలుగునుగాక. నీవు కోరునట్లే ఆర్యవైశ్యులపైన అనుగ్రహమున్నది. ఆర్యవైశ్యులకు రాజ్యాధికార యోగం కలుగునట్లు ఆశీర్వదించుచున్నాను. దానికి ప్రతిగా భవిష్యత్తులో ఆర్యవైశ్యుడకుడు భారత ప్రభువు కాగలడు. విచిత్రమైన నాడీ జ్యోస్యం నందలి సూచనను బట్టి పీఠికాపురం రాగలడు. మెండుగా నా అనుగ్రహాన్ని పొందగలడు. ఆ తరువాత నేపాళ దేశం నుండి భక్తజనులు అసంఖ్యాకంగా పీఠికాపురానికి నా దర్శనార్థం రాగలరు. నా యొక్క శాసనం శిలాశాసనం. సృష్టిలోని ఏ ప్రాణికిని అది అనుల్లంఘనీయమైన శాసనం. తాత, నా జేగంట రకరకములైన మార్పులకు లోనై నా మూర్తి ప్రతిష్ఠింపబడిన స్థలంలో భూమిగతమయ్యుండును. జేగంట చేరిన దానికి గుర్తుగా అచ్చటి త్రవకములలో కొన్ని మృణ్మయ పాత్రలు లభించును. పీఠికాపురం నందు నిర్మింపబోవు నా మహాసంస్థానానికి ద్రవ్య సహాయం చేయుటకు ఎంతో సుకృతం కావాలి. ఏదో ఒక జన్మలో ఆర్యవైశ్యకులన్నందు జన్మించి పీఠికాపురంలో ఏదో ఒక సంబంధం కల వ్యక్తి నుండి మాత్రమే ద్రవ్య సహాయం సమకూరును. అవిశ్వాసులు, మూఢులు, పాండిత్యజనిత అహంకారులు ప్రతిదానికి ప్రమాణాన్ని కోరెదరు. నా చరిత్ర పారాయణం చేసిన అభీష్ట సిద్ధి కలుగును. పీఠికాపురంలోని నా సంస్థానముకు సంబంధించిన ఏ సత్కార్యములో పాల్గొనినను ప్రతిబంధకాలు తొలగును. పీఠికాపురంలో నా జన్మ నక్షత్రమైన చిత్తానక్షత్రం నాడు నన్ను శ్రద్ధతో అర్చించిన రుణబాధలు తీరును. కన్యలకు యోగ్యులైన వరులతో వివాహం జరుగును. భూత ప్రేత పిశాచాది అదృశ్య శక్తుల బాధలు తొలగును. శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ వాసవి కన్యక నాకు రక్షాబంధనం కట్టు పుణ్యదినము. ఆనాడు పీఠికాపురంలో నా సన్నిధిలో నుండి వారలకు చిత్రగుప్తుడు మహాపుణ్యాన్ని లిఖించును. నేను స్వతః ప్రమాణము. నా లీలలో స్వతః ప్రమాణము. సూర్యుని సూర్యుడని తెలుపుటకు వేరే ప్రమాణమేల. శ్రీపాదుల వారి లీలలు అనితర సాధ్యములు. ఆ మరునాడు నేను వల్లభేశ్వర శర్మ దంపతులు సుబ్బన్న శాస్త్రి లింగన్న శాస్త్రి శ్రీపాదుల వారి దర్శనార్థం కురుంగడ్డకు వెళ్ళాము. శ్రీపాదుల వారు మమ్మెంతగానో ఆశీర్వదించారు. చిరునవ్వుతో ఇలా అన్నారు, ఆహా ఏమి చర్చలు, ఏమి చర్చలు. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఏర్పడుటకు చాలా కాలం గడువవలను కదా. మల్లాది వారి రుణము, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి రుణము, వత్సవాయి వారి రుణము తీరేదెన్నటికు. ఈ విధంగా పలికి మౌనముద్ర వహించారు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.